హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నన్ను రీసెంట్గా ఒక అతను ఒక సర్ప్రైజింగ్ క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, అన్న ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ కానీ లేదా స్క్వాడ్ కానీ పట్టుకుంటే మన పరిస్థితి ఏంది, మనకి ఆ ఎగ్జామే ఫెయిల్ చేస్తారా లేకపోతే అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ చేస్తారా అనేది. సో ఇది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకు అంటే, ఎగ్జామ్లో మీరు రాస్తున్నప్పుడు కాపీ కొట్టడం అనేది సహజంగా జరిగే పనే, చాలామంది ఈ పని చేస్తుంటారు. సో చేసినప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే, ఆ క్లాస్ రూమ్లో ఉన్న టీచర్ మాత్రమే పట్టుకుంటారు. ఆ తర్వాత సపోజ్ మీ లక్ బాగోకపోతే స్క్వాడ్లు సర్ప్రైజింగ్ చెకింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకుంటే కొంచెం తీవ్రంగానే ఉంటుంది, అంటే మీకు మీద యాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎవరైతే క్లాస్ టీచర్స్ పట్టుకుంటే మాత్రం అది మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లేదంటే మీ కాలేజ్ ప్రిన్సిపల్ వరకు వెళ్తుంది. అది మీరు వేరే కాలేజీలో చేసినా కానీ అక్కడ ప్రిన్సిపల్ వరకు వెళ్తుంది, కానీ దాని నుంచి మీకు యూనివర్సిటీ లెవెల్ అయితే తీసుకెళ్లరు. ఒకవేళ మీకు స్క్వాడ్ కానీ పట్టుకున్నట్లయితే వాళ్ళు యూనివర్సిటీలు ఎవరో తీసుకెళ్ళి వాళ్ళు మీకు షో కాజ్ నోటీస్ అన్నట్టు, అంటే షో కాజ్ నోటీస్ అంటే నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు అనేది మీకు ఒక లెటర్ ఇష్యూ చేస్తారు. లెటర్ ఇష్యూ చేసి పర్టికులర్ డేట్కి యూనివర్సిటీకి పిలుస్తారు, ఎగ్జామ్ బ్రాంచ్కి పర్టికులర్ డేటు యూనివర్సిటీకి వచ్చి మీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వస్తుంది మీరు. సో వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ చేయాలా టోటల్ ఎగ్జామ్ ఫెయిల్ చేయాలా, ఏదర్ ఫెయిల్ చేస్తే టోటల్ ఎగ్జామ్స్ విత్ ప్రాక్టికల్స్ కూడా ఫెయిల్ చేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇంత దూరం వెళ్తే ఆ పని అవుతుంది. కాబట్టి గైస్, మీరు ఎప్పుడైనా కాపీ మాస్ కాపీ మాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ చేస్తున్నది చూడండి. ఎందుకంటే సహజంగా అందరూ చిట్టీలు పట్టుకెళ్ళి మాస్ కాపింగ్ చేస్తారు. సో అట్లాంటి వారు జరిగితే పెద్ద యాక్షన్ ఏమీ ఉండదు, తిట్టి లేదంటే ఏదైనా డిబార్ చేసి పేపర్ లాక్కొని బయటకు పంపిస్తారు. బట్ అది కాకుండా మీరు మీ పేపర్ వేరే వాళ్ళకి తీసుకోవడం, వేరే వాళ్ళ పేపర్ మీరు తీసుకోవడం, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమైనా వాడడం, లేదంటే స్మార్ట్ ఫోన్ నెట్వర్క్ కానీ ఫోన్ కానీ వాడడం ఉంటే కొంచెం సివియర్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఏం చేయకండి. ఒకవేళ పేపర్ చేసినా కానీ దొరికినా కానీ అలాంటి ఏం దొరికినా కానీ మ్యాక్సిమం మీ క్లాస్ టీచర్ని మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లేదంటే ప్రిన్సిపల్ని కన్విన్స్ చేసుకొని చేతనైతే కాళ్ళు పట్టుకునే అంత పని చేయండి. కానీ మీరు అంతకంటే ఎక్కువ వెళ్ళకుండా చేయొద్దు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, అవతల వ్యక్తి ఈగో ఫీల్ అవుతారన్నట్టు. అంటే ఈయన కొడుకు ఆల్రెడీ ఎగ్జామ్లో దొరకడమే కాకుండా వీడి బిహేవియర్ తేడాగా ఉంది అని అవతల వాళ్ళకి అలా అనిపించకూడదు. అలా అనిపించిందంటే వాడికి ఈగో సాటిస్ఫై కావడం మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, మీ లెటర్ ఇచ్చేయచ్చు, లేదంటే మీకు యూనివర్సిటీకి డీటెయిల్స్ పంపించవచ్చు, లేదంటే వాడి శాడిజం వాడి మైండ్లో ఎంత ఉందో అంత చూపించేస్తారు మీకు, రైట్? సో అట్లాంటి ఉంటే మ్యాక్సిమం బతిమలాడి మీరే కూల్గా ఉండి కొంత తిట్టినా ఏమన్నా కూల్గా తల ఉంచుకొని మేలకుండా ఉండి ఆ సిచ్యువేషన్ పాస్ చేసుకోండి, బయటికి వెళ్ళిపోండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి రాయడం మొదలుపెట్టండి. ఒకవేళ మనం ఆడేమైనా తేడా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, కొంచెం పెద్దగానే ఉంటుంది. సో యూనివర్సిటీ లెవెల్లో లెటర్ ఇప్పించేస్తారు, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ పేరెంట్స్ వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ అక్కడ కూడా వాళ్ళకి మీ బిహేవియర్ నచ్చకపోతే వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ విత్ ప్రాక్టికల్ ఫెయిల్ చేస్తారు. సో ఆ ఇయర్ మొత్తం మీకు వేస్ట్ అవుతుంది, లేదంటే ఆ సెమ్ మొత్తం వేస్ట్ అవుతుంది. లేదంటే ఒక్కోసారి యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్నిటికీ డిబార్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే మీ చేసే మాల్ ప్రాక్టీస్ని బట్టి అది డిసైడ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇంకా ఇలాంటి విషయాల్లో మీరు ఎంత వీలైనంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత మంచిది. ఎందుకంటే కెరీర్ అనేది చాలా ముఖ్యం, 1 ఇయర్ 1 సెమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్టూడెంట్కైనా. కాబట్టి ఇట్లాంటి వాటిలో ఇరుక్కోకుండా చూడండి. కాపీ కొట్టినా జాగ్రత్త కొట్టండి, ఒకవేళ దొరికిపోతే కాళ్ళు పట్టుకునైనా బతిమలాడి బయటకు వచ్చేయండి. రైట్ గైస్, సో నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైనట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ వీడియోస్ అన్నీ మళ్ళీ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు బై బై గైస్.